ఇది ఎలక్ట్రికల్ ఫుట్ మసాజర్ అన్నమాట. ఇది వచ్చేసేసి మనకు చద్దీని ఇది వైబ్రేటర్ అన్నమాట. దాని మీద పెట్టేసేసుకోవచ్చు. ఇది ఈజీగా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం యూఎస్బి ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టవచ్చు. హ్యాండిల్ మొత్తం ఈ చిన్న పాట్ కనిపిస్తుంది కదా, ఇదే చేస్తుంది అన్నమాట. దీని ప్రైస్ కూడా మనకు ఎలా ఉంటుందంటే మనకు 265 రూపీస్కి ఈచ్ వన్ దొరుకుతుంది. అయితే ఇది చాలా కంఫర్ట్, మనం ఎక్కడికైనా ఈజీ క్యారీ చేయవచ్చు. వేరే ఫుట్ మసాజర్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి మనతో కాదు, ఇది చాలా సింపుల్గా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్ పెట్టేసేసి మనం ఒక చైర్ మీద కూర్చోబెట్టి దాని మీద కాలు పెట్టేసేయచ్చు. అది ఫుట్ మసాజ్ చేసేస్తుంది, లేదంటే దాని మీద నిలబడవచ్చు అనమాట. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా, ఇండిమార్ట్ లింక్లో మనకు 265 రూపీస్ ఈచ్ ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక అదే మనం చూసుకున్నట్టయితే మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూడండి, మనకు 1300 నుంచి దీని కాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 2000 రూపీస్ వరకు సెల్ చేస్తున్నారు. అయితే మనకు ఎంతకు వస్తుంది, 250 రూపీస్, 260 రూపీస్లోనే మనకు ఒక్కటి పీస్ వస్తుంది అనమాట. అయితే ఇది మనము బల్క్ క్వాంటిటీలో తెప్పించుకొని మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. దీన్ని 1000 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. అంటే మనకు ప్రాఫిట్ వచ్చేసేసి ఈజీగా మనకు 300 రూపీస్ అన్ని ఛార్జెస్తో కలిపినా కానీ మనకు 700 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. డైలీ మనం ఒక 10 పీసెస్ సేల్ చేసినా కానీ మనకు 7000 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. చాలామంది ఫుట్ మసాజ్ కోసం అని చెప్పేసి మసాజ్ సెంటర్లకు వెళ్తారు. అప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ మనము ఇవి సేల్ చేయొచ్చు. అదే ఫుట్ మసాజ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మనం హోల్సేల్ ప్రైస్లో మనం ఒక 100 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకొని 350-400 రూపీస్కి సేల్ చేస్తే వాళ్ళు 1000 రూపీస్, 1500 వరకు ఒక్కొక్కటి వాళ్ళ కస్టమర్కి సేల్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు మార్కెట్ చేసుకొని వాళ్ళ రేట్ పెట్టి వాళ్ళు సెల్ చేస్తారు. అదేవిధంగా మనకు ఒకటి చాలా క్రౌడ్ ఉండే ప్లేస్లో ఇది డెమో టెంట్ వేసుకొని అక్కడ కూడా మనం ఇది డెమో స్టాల్ పెట్టేసి అక్కడ నుంచి కూడా సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కామర్స్ సైట్స్లో కూడా సేల్ చేసుకోవచ్చు. జిమ్స్ ఉంటాయి కదా, జిమ్స్లో కూడా మనం వాళ్ళకు అలా ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళకు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు జిమ్కి వచ్చే వాళ్ళకు ఈ ఫుట్ మసాజర్లు వాళ్ళతోటి యూజ్ చేపిస్తారనమాట. లేదంటే వాళ్ళకు కొనుక్కోవాలంటే కూడా వాళ్ళకి సేల్ చేస్తారనమాట. ఈ విధంగా బిజినెస్ చేస్తూ మనం మంచి ఆదాయం అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.